నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? నా పేరు రామచంద్ర. ఏం చేస్తారు మీరు? నేను చిన్న వ్యవసాయం. ఎట్లా ఉంది ప్రస్తుతానికి వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయము 100%కు ఏ పరిస్థితులు అనుకూలం లేవు, వీళ్ళు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటం లేదు. రైతులకు గుండె వేస్తాడు. ఈ కేసీఆర్ కాలం గడుపుతున్నాడు. నువ్వు అడిగినా నేను చెప్పాలన్నా నువ్వు అడుగుతావా? నాకు ఎట్లా ఉంది మరి కేసీఆర్ గారు సీఎం 9 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది డెవలప్మెంట్, ఎట్లా ఉంది తెలంగాణ? 9 సంవత్సరాల 90% భూలోకానికి పోయింది. ఏం లేదు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ వాళ్ళ నలుగురు ఇంటి చుట్టుముట్టే తిరుగుతున్నాయి. రాతిమ్మలకి ఎవ్వరికి లేదు. ఎమ్మెల్యేలను తోలుబొమ్మల రైతులకు కూడా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నారు. రైతు బంధు ఇస్తున్నాడు. 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్నోళ్లకు వాళ్ళు ధనవంతులకు ధనవంతులే చేస్తున్నాడు. 10 ఎకరాల వరకు ఆయన ఇచ్చినంటే రైతు బంధు ఇచ్చి తతిమళ్ళకు 2 ఎకరాల 10 లేని వాళ్ళు ఉన్నారు, పూర్తిగా గరీబ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 3 పూటలు ఉపాసంతో ఉండి రోడ్ల పంట అడుకొని తింటున్నారు. వాళ్ళకి ఎవరు సాయం చేయలేరు. ఇప్పుడు ఉన్నోళ్ళు నాకు 10 ఎకరం ఉండదు, నాకు 2000, 3000 వస్తున్నాయి. నాకు ఎంతో కాస్తో పూస్తో మధ్య తరగతిగా జీవనం గడుస్తున్నది. వాళ్ళకు పూర్తిగా అనాది ఉన్నది. ధరలు పండించిన పంటకు ధరలు లేవు. మద్దతు ధర ఇవ్వట్లేదు. మార్కెట్కి పోతే దోసుకుంటున్నారు. సంచికాడ 10 కిలోలు, 5 కిలోలు తరుగు తీస్తున్నారు. ఆయన పడితే ఈ రైతుకు పూరా అగాధము. ఆయన రోడ్ల పోసి, ఎండ పోసి, ఆయన వచ్చి ఎన్ని తిప్పలు అది చేసినది 3 సార్లు. పంటలు లేదు. అందులో మళ్ళా వాతావరణం సహకారం లేదు. ఇప్పుడు పత్తి వేసిర్రు, మొక్కలు వేసిర్రు, అది ఏం చేసినా పెట్టుబడి వెళ్ళది. వాళ్ళకి అది ఏమీ లేదు. అలాగే ఇక్కడ మరి సాధనగర్ నియోజకవర్గంలో చూసుకుంటే గంట ఎమ్మెల్యే గారు ఎవరెక్కడ అంజయ, ఎట్లా ఉంది పరిస్థితి? లోకల్ పరిస్థితి వరకు వాళ్ళ కొడుకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ నిజకెళ్ళి ఆయనకు మైనస్ అవుతున్నారు. కొడుకులు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. అన్ని ప్రతిదీ కొడుకుల దిక్కెళ్ళే ఉన్నది. పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ స్థానికంగా? రోడ్లు కానీ, డ్రైనేజ్, ఈ లోకల్ వద్దు వరకు బాగున్నది. మళ్ళీ అవుటర్లో ఇప్పుడు విలేజ్లో పోతుంటే తన గుంటలు 5-6 గజాల వరకు గుంటలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కింద పడుతున్నారు. అవి పట్టించుకునే నాదులు లేడు. బాబా ఈ నెలలో ఎలక్షన్ కూడా ఉంది, ఎలా ఉండబోతుంది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? మాకైతే నేనైతే బీజేపీ నేను వీళ్ళని చూసి కాదు, మోడీని చూసి ఇలా ఎవరు అభ్యర్థిని ప్రకటించినా నేను బీజేపీ అయితే మద్దతు. తర్వాత ఇది కాకపోతే ఇప్పుడు 1 వే కాంగ్రెస్ పోతున్నది. అలా ఆయన వచ్చే సూచన లేకపోతే వేస్తే కాంగ్రెస్కి వేయచ్చు. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయి, ఎలా ఉండబోతుంది? ఈయన మీద ఆడ మొత్తుకుంటాడు, ఆయన మీద ఇది మొత్తుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అంటారు. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. ఇట్లా ఈయన మీద వాళ్ళు, వాళ్ళ మీద ఇట్లా పెట్టుకుంటున్నారు. అది తప్పు. ఇప్పుడు సామాజిక న్యాయంగా అట్టడుగు నుంచి ఇప్పుడు వైద్యంలో కానీ గురుకుల అన్నావు నువ్వు. ఇప్పుడు గురుకుల అన్నావు, గురుకుల పురుగులు పడ్డ అన్నం పెడుతున్నారు పిల్లలకు. వాళ్ళు టాయిలెట్లు లేవు, వాళ్ళకి అది లేవు. గ్రూప్ 1 పరీక్ష పెడతావు, గ్రూప్ 4 పరీక్ష పెడతావు, మళ్ళీ వెనకకెళ్ళి నువ్వే కోర్టులో పోయి కేసు వేపిస్తావు అని పిల్లలతోనే ఆడుకుంటున్నావు. భవిష్యత్తు కాంగ్రెస్ ఎడ్యుకేషన్ పిల్లలతో, కాలేజీ పిల్లలతో వాళ్ళ జీతం ఎంత నాశనం అవుతున్నది. ఎన్ని లక్షల మంది రోడ్డు పడుతున్నాయి ఈయన చేసే అభివృద్ధి పనికి. లక్షల మంది అభివృద్ధి వాళ్ళ ఉసురు ముడుతుంది వానికి. ఆ విధంగా ఉన్నది. ఓకే బాబు, థ్యాంక్ యూ బాబు.